చంద్రబాబు నాయుడు గారిని ప్రజలైతే వదిలించుకున్నారు 2019 ఎలక్షన్లో. 2014 ఎన్నికల్లో ఆ రోజున డైలమాలో ఉండి, ఏమో ఈయన కొంచెం ఎక్స్పీరియన్స్డ్ కదా, కొంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి, కొత్తగా వచ్చిన రాష్ట్రం కాబట్టి ప్రస్తుతానికి ఈయనైతేనే బెటరేమో అని డోలాయమాన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి నమ్మకం ఉన్నా కానీ ఆ డోలాయమాన పరిస్థితుల్లో కొద్దిగా గట్టెక్కాడు. 1.5% ఓట్ల తేడాతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున కూడా పూర్తిగా ప్రజలు నమ్మలాయన్ని. కానీ ఏవైతేనేమో ఆయన చేసిన నిర్మాకం గత 5 సంవత్సరాల్లో ప్రజలందరూ మరలా చూశారు. మనిషి మారతాడేమో అనుకున్నారు కానీ మారలేదు. ఆ జలగలాగా పీడించే మనస్తత్వం మారలేదు. రైతుల మీద కోపాలు తగ్గలేదు. రైతులను ఇంకో రకంగా ఇంకొక చోట నుంచి రైతులను మోసం చేశాడు. ప్రజలందరినీ కూడా మోసం చేశాడు. ప్రాజెక్టులు కట్టడంలో కానీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులతో మెలిగే పద్ధతులు కానీ, ప్రధానమంత్రి గారితో మాట్లాడే పద్ధతులు కానీ, తన పార్టీ విపక్షాలతో మాట్లాడే మాటలు కానీ అసెంబ్లీలోనూ బయట, ఇవన్నీ చూసిన తర్వాత ఆయన పెట్టిన ఖర్చుని, ఆయన పెట్టిన దుబారాని, ఆయన చేసిన అప్పుల్ని, అప్పులు ప్రజల మీద రుద్దిన తత్వాన్ని ఇవన్నీ చూసిన తర్వాత పూర్తిగా నమ్మకం తగిలి వదిలించుకున్నారు. ప్రజలైతే వదిలించుకున్నారు కానీ విపక్షాలు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, ప్రస్తుతం ఉన్న విపక్షాలు మాత్రం వదిలించుకోలేకపోయినాయి. దానికి కారణాలు ఏంటంటే, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి మీద కొంచెం సింపతి ఉన్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి మర్యాదగా మాట్లాడటం లేదు, మమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి మా సలహాలు తీసుకోవటం లేదు అని చాలామంది పెద్ద మనుషుల కోపం వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి 151 మంది ఎమ్మెల్యేలతో గెలిచిన తర్వాత ప్రతి వాడిని పిలిచి కూర్చోబెట్టి సలహాలు తీసుకోవాలి. సలహాలు తీసుకుని ఆ విధంగా ఆయన సమయం అంతా గడిపేసేసి, చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు కదా పనికిరాని వాళ్ళు, సో అవి కనుక ఇంప్లిమెంట్ చేయకపోయినట్టే మళ్ళీ ఆయన మీద గొడవ చేయాలి. ఈ గోళంతా ఎందుకయ్యా, మీరు మీ సీనియర్లు ఇంతవరకు రాష్ట్రాన్ని పరిపాలించి భ్రష్టు పట్టించారు, మీరే సరైన పందాల వెళ్ళటం లేదు, ఒకళ్ళొకళ్ళు అనుకరిస్తున్నారు కాబట్టి నా ఆలోచన ప్రకారం, నేను ప్రజలకిచ్చిన వాగ్దానం ప్రకారం నేను వెళ్తాను అని ఆయన నిర్ణయాలు తీసుకుని ఆ విధంగా పరిపాలన సాగిస్తూ వస్తాడు గత 8 నెలలుగా. అందరికీ, ప్రజలందరికీ బాగనిపిస్తుంది. ఎక్కడా పట్టుకోవటానికి కూడా తప్పులు చేయటలే, నిస్వార్థంగా చేస్తున్నాడు. పూర్తి పారదర్శకతతో ప్రభుత్వం నడుస్తూ ఉంది. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎక్కడా అనుమానాలకు తావివ్వటంలా, ఎక్కడా ఈ ప్రాజెక్టులో కానీ ఈ వ్యవహారంలో కానీ గోలుమాలు జరుగుతుంది, ఒక కులం ప్రకారమో మతం ప్రకారమో లేకపోతే పార్టీ ప్రకారమో ప్రాంతీయ ప్రకారమో ఇక్కడ అసమానతలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఎవ్వరి నోట రావట్లా. ఇవన్నీ చేస్తున్న వాళ్ళందరూ కూడా కోపం వస్తుంది, చూస్తున్న వాళ్ళందరికీ కూడా, మిగిలిన విపక్షాలకి. అరే మాకు చెప్పకుండా ఇంత మంచి పనులు చేస్తున్నాడే, మరి మా పరువు ఏంటి, మా పెద్దరికం ఏంటి? కొంతమంది ఎంత నిస్సంకోచంగా, ఎంత ఏ విధంగా అధమస్థాయిలో తిడుతున్నారంటే చిన్నవాడని కూడా గ్రహించకుండా చాలా జుగుప్సకరంగా ఉంది. వయసులో పెద్దవాళ్ళు, ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంతకుముందు రాజకీయంలో ఉన్నారు, ఏ విధంగా మాటలు మాట్లాడాలి కూడా తెలియకుండా అంత జుగుప్సకరంగా మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న ఒక కమ్యూనిస్ట్ ఆయన రామకృష్ణ గారు మాట్లాడతారు, రాజధానిలో రైతులు మహిళలు కనుక వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి నరికి చంపేస్తారంట, అంత కోపంగా ఉన్నారంట. ఈయన చెబుతున్నాడు మరి కోపం తా ఈ మరి ఈయన ఎక్స్పీరియన్స్ అది కాదమ్మా, అట్లా చేయకూడదు అని చెప్పాడా? చేయలే. ఆహా, నవ్వుకుంటా చప్పట్లు కొట్టి మరీ వచ్చాడు అక్కడి నుంచి.
ఒక మంత్రిని పట్టుకుని బొత్సగాడు ఒక దొంగ, ఒకప్పుడు వీళ్ళందరూ రైతు కూలీలు పేద ప్రజలు వెంట ఉండేవాళ్ళు. ఈ రోజున వాళ్ళని పూర్తిగా వదిలేసేసి ఎక్కడైతే డబ్బులు ఉన్నాయో అక్కడ చేరటం మొదలుపెట్టారు. ఏదో నీటిలో చెరువుల్లో నీళ్లు ఉంటేనే కప్పలు వస్తున్నట్టు బెకబెకలాడుతూ వీళ్ళందరూ అక్కడ చేరటం మొదలుపెట్టారు. మరి ఎందుకని వెళ్తున్నారు? ఎట్ వాట్ కాస్ట్? ప్రజల యొక్క నమ్మకాన్ని, పేద ప్రజల యొక్క నమ్మకాన్ని పోగొట్టుకోవడానికైనా సిద్ధపడి వీళ్ళు ప్రజలు వదిలేసిన చంద్రబాబు నాయుడు ఎంత చేరుతున్నారంటే ఏం ఆశిస్తున్నారు? అందరికీ తెలిసిందే, వీళ్ళకు కూడా ఏమైనా ప్యాకేజీలు వస్తున్నాయా? మరి ప్యాకేజీలు రానప్పుడు మీరు ఎందుకు పెద్ద పెద్ద కాంట్రాక్టుల తప్పున ఎందుకు ఒకళ్ళు తప్పించుకుంటున్నారు? మీ సిద్ధాంతాలు ఏమైనాయి? దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ప్యాకేజీ వస్తుందని తెలుస్తుంది. మొన్న మొన్నటిదాకా జేసీ దివాకర్ రెడ్డి ఆయన పెద్ద మనిషి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, బూతులు కూడా తిట్టాడు ఫ్యామిలీ మెంబర్స్ని, జగన్మోహన్ రెడ్డి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని. ఈ రోజున ఆయన దొంగతనాలన్నీ బయటపడినాయి, కేసులు బుక్ అయినాయి. 700 మంది 800 మంది తెల్ల రేషన్ కార్డులు వాళ్ళు బేనామీ పేర్లతో చంద్రబాబు నాయుడికి బేనామీగా ఉంటూ రాజధానిలో పొలాలు కొన్నారు, ఆ కేసులన్నీ బయటకు వచ్చినాయి. ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి, కానీ ఇవన్నీ ప్రజలకు ముందే తెలిసే చంద్రబాబు నాయుడు వదిలించుకున్నారు. కానీ కొంతమంది వదిలించుకోలేకపోతున్నారు. ఇదిగో ఇట్టాగే రామకృష్ణ, జేసీ దివాకర్ రెడ్డి లాంటి గ్యాంగు, ఇంకా కొంతమంది విమర్శకులు, కొంతమంది మేధావులు, ఈ పచ్చ గ్యాంగు, ఛానల్స్. కానీ ఇవన్నీ వదిలించుకోలేకుండా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారి వీసమెత్తు డిఫరెన్స్ కూడా ఏం కనపట్టరు. మంచిదే, వీళ్ళందరూ ఒక పక్కనుంటేనే బెటరు. వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని వాటేసుకోవాలా? వాళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి రావాలా? నష్టమేమీ లేదు. జగన్మోహన్ రెడ్డి తనకున్న నిర్ణయాధికారంతో, తనకున్న సేవా దృక్పథంతో వీళ్ళందరినీ కొట్టేయగలడు, కాబట్టి ఆయనకంటూ ఏం లేదు. కానీ వీళ్ళు ఎందుకందరూ ఒకచోట చేరుతున్నారు? ఒకళ్ళనొకళ్ళు సముదాయించుకోవడానికి, ఒకళ్ళొకళ్ళు అయ్యో పాపని ఏడవటానికి, ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళ బట్టి ఏడవటానికి తప్పితే వీళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. రాబోయే కాలంలో కూడా ఏదో మాకు 2024లో మళ్ళీ మేము వస్తాం, ఇది ప్రశ్నే లేదు. పీపుల్ హ్యావ్ ఆల్రెడీ డిసైడెడ్ 100% దట్ దే హ్యావ్ రిజెక్టెడ్ యూ ఫర్ లైఫ్. మీకు లైఫ్ పడిపోయింది ప్రజల ద్వారా, మీకు స్కోప్ లేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా తప్పు చేస్తే, ఇంకేదన్నా కొత్త వాళ్ళు రావాలి తప్పితే, మీ ఈ పాచిపోయిన గ్యాంగ్ మాత్రం వచ్చే క్వశ్చనే లేదు. కాబట్టి మీరు ఏమి చేసుకున్నా, ఎన్ని తిట్టుకున్నా, ఇంతకీ ఇంకా కింద దిగిపోతున్నారు తప్పితే మీరు పైకి వచ్చే ప్రశ్నే లేదు. ఇప్పటికైనా నేర్చుకుని, ఇప్పటికైనా మీరు తెలుసుకుని, ఈ రాజ్యాంగాన్ని, ఈ చట్టాలని, ఈ ప్రజాస్వామ్యాన్ని గౌరవించదలుచుకుంటే చచ్చేటప్పుడైనా 2 పూలు పడతాయి, లేదంటే అది కూడా జరగదు.